అందరికీ నమస్తే వెల్కమ్ టు సాఫ్ సీరా ముచ్చట పైసలు ఎక్కువైతే అచ్చే కష్టాలు కూడా బాగానే ఉంటాయి అబ్బా ఆ పైసలు ఉంటాయి అందుకు తగ్గట్టు ఎంజాయ్ చేయాలని ఉంటుంది బీద మధ్య తరగతుల్లో అయితే బార్లల్లా కళ్ళు దుక్నాలల్లో వైన్ షాప్ పర్మిట్ రూములల్లోనే తాగి ఆయన బొరుతుంటారు అదే ఉన్నోళ్ళైతే పబ్బులకు పోయి గదే పని చేస్తారు పబ్బుల్లో చాలకుంటే పార్టీల పేరుతోటి ఊరవతల్లా పామ్ హౌజుల్లో మకాం పెట్టి మగవాళ్ళతోటి మస్తుగా ఎంజాయ్ చేస్తుంటారు టైం బాగుంటే ఎవరికి పట్టుబడరు ఇక అదే బ్యాడ్ టైం అయిందని ఇగో ఇట్లయితుంది పరిస్థితి ఓ రేవు లేకుండా చేసుకునే పార్టీలనే రేవు పార్టీలు అంటారని తెలుసు కదా అగో కర్ణాటకలో ఉన్న బెంగళూరు కాడ అదే చక్కదానాల పార్టీ చేసుకున్నారు మన తెలుగు రాష్ట్రాలకు వెళ్ళిపోయినోళ్ళు వాసు అనేట బర్త్డే ఉండేనట దానికోసం కాన్కట్టు షోరూముల్లో ఓనర్ గోపాలకృష్ణ పామ్ హౌస్ను తీసుకొని అందులో వంద మందికి మీదనే పిలిచిండ్రట ఇక వచ్చిన వాళ్ళందరికీ మందు విందు ఆ అని అరేంజ్మెంట్స్ చేసిండ్రు మళ్ళా ఆ పార్టీకి పోయిన వాళ్ళంతా ఒట్టిపోలేం కాదు సినిమాలు ఉన్నారు కంపెనీలు నడిపించేటోళ్ళు ఉన్నారు వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేటందుకు మోడల్స్ ఉన్నారు మందు మటను చికెను పాటలతో ఏ మజా వస్తుంది పార్టీకి ఇంకా జోషి రావాలంటే అసలేంది డ్రగ్సే కదా అని ఆగో వాటిని కూడా ఓటల్లో సొంపు పెట్టినట్టు పెట్టిర్రట ఆ డ్రగ్స్ను గుడాలు బుక్కినట్టు బుక్కి పొట్టవలగ తాగి మోడల్స్ తోటి డ్యాన్సులు ఆడుకుంటా రేవు తావు ఎంజాయ్ ఎంజాయ్ చేసిండ్రట చుట్టుముట్టోళ్లకు వాళ్ళు పెట్టుకున్న డేజే సౌండ్లకు నిద్ర పట్టక నెత్తి రొప్పైందట పోలీసు వాళ్ళకు ఫిర్యాదు ఇచ్చిండ్రు గంతే బెంగళూరు పోలీసు వాళ్ళు రంగంలోకి దిగిండ్రు పార్టీ జరిగిన పామ్ హౌజ్లకు పోయి వాళ్ళందరినీ పట్టుకున్నారు అందులో మన తెలుగు హీరో శ్రీకాంత్ కూడా ఉన్నాడని అంటున్నారు ఆ వీడియోలనైతే వీరో శ్రీకాంత్ టీషర్టు తోటి మూతి మూసుకొని నెత్తి నేలకేసుకొని పోతాండు అందుకే అంటారు పోరాని పోతే పడరాని పాటలు పడక తప్పదని ఇక తిని తాగుతూ ఎవ్వలొద్దంటారు కానీ ఇట్లా చెడు సావాసాల జాగళ్ళకు పోతే అట్టిగా బదనాంగాక తప్పది మరి ఇంట్లో ఆంధ్ర పంకపాటి ఎమ్మెల్యే కాకాని కారు కూడా కనిపించిందట చల్ ఆ కారణ అది కానే కాదంటాడు కాకాని సారు అటు నటి హేమక్క కూడా ఈ ఉందని కన్నడ మీడియా టామ్ టామ్ చేసిండ్రు ఓరయ్యా నేను పామ్ హౌస్ ఉన్నా కానీ బెంగళూరులో కాదు నా సొంత పామ్ హౌస్ లో అవుతున్నా అని వీడియో ఇడిచింది హాయ్ అండి నేను ఎక్కడికి వెళ్లేదు నేను హైదరాబాద్ లోనే ఉన్నాను సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను చిల్ అవుతున్నాను సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్ అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు సో అది ఫేక్ న్యూస్ అండి అవన్నీ నమ్మొద్దు గిట్లుంటే పైసలు బాగున్నలే ఎంజాయ్మెంట్ ఎవ్వరాలు